ఈరోజు మనం సైకోసిస్ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా సైకాట్రిక్ డిజార్డర్స్ని మనం రెండు రకాలుగా విభజించుకోవచ్చు అర్థం చేసుకోవడానికి, సైకోసిస్, న్యూరోసిస్. ఈరోజు బేసిక్గా సైకోసిస్ మీద దాని గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఒక వ్యక్తి సైకోసిస్ ఉందంటే ఎలా నిర్ధారించాలంటే, ముఖ్యంగా డెల్యూజన్స్, హాలుసినేషన్స్, డిజార్గనైజ్డ్ బిహేవియర్ ఉంటుంది. డెల్యూజన్ అంటే ఇంతకుముందు మన వీడియోలో చెప్పినట్టు అనుమానం, అంటే వాళ్ళు ఒక నమ్మకం పెట్టుకొని అది బలంగా నమ్ముతుంటారు. మనం ఎంతమంది దాన్ని కన్విన్స్ చేయాలని చూసినా అది లేదని చెప్పడానికి ట్రై చేసినా వాళ్ళు ఆ బిలీఫ్లోనే ఉంటారు. ఫాల్స్ ఫిక్స్డ్ బిలీఫ్ అంటారు. ఉదాహరణకి, ఎవరో నన్ను తరుముతున్నారనో, ఎవరో నన్నేదో చేస్తారనో, నా గురించే బయట అందరు చెప్పుకుంటున్నారనో, లేకపోతే భార్య భర్తను, భర్త భార్యను అనుమానించడం, లేకపోతే కొంతమంది నేనే గొప్ప, నేనేదైనా చేయగలను అనిపించడము, లేకపోతే నాకేదో లోపల తీవ్రమైన జబ్బులు ఉన్నాయని వాళ్ళంతటా వాళ్ళు ఒక బిలీఫ్ పెట్టుకోవడం, ఇవి డెల్యూజన్స్. అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెల్యూజన్స్, అంటే ఫాల్స్ ఫిక్స్డ్ బిలీఫ్ అంటే మనం ఎంత కన్విన్స్ చేయాలని చూసినా వాళ్ళకు ఒక నమ్మకం అనేది ఏర్పడుకొని దాన్నే నమ్ముతుంటారు. దానికి ఏమి చూపించినా కూడా వాళ్ళు నమ్మకపోవడం, ఇది డెల్యూజన్స్. నెక్స్ట్ హాలుసినేషన్స్. హాలుసినేషన్స్లో ముఖ్యంగా ఆడిటరీ హాలుసినేషన్స్, అంటే వాళ్ళకేవో చెవిలో ధ్వనులు, మాటలు వినిపించడం. కొంతమంది ఏం చెప్తుంటారంటే, ఎవరో తెలిసిన గొంతులు నన్ను తిడుతున్నారు, నా చెవిలో ఏదో మాట్లాడుతున్నారు, వాళ్ళల్లో వాళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నారు, నన్ను తిట్టుకుంటున్నారు, నన్నేదో చేద్దామని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుతున్నారు. అంటే యాక్చువల్గా పక్కన అలా ఏం లేకపోయినా వాళ్ళకి ఆ ధ్వనులు వినిపించి అది నిజం అనుకుని దాని మీద రియాక్ట్ అవుతుంటారు. ఉదాహరణకి ఆ గొంతులు ఒక్కోసారి తెలిసిన గొంతులు అవ్వచ్చు, తెలియని గొంతులు అవ్వచ్చు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇలాంటి తెలిసిన గొంతులు వినపడినప్పుడు ఈ పేషెంట్ వాళ్ళ మీద ఒక ఫియర్ పెట్టుకొని లేకపోతే కోపం పెట్టుకొని వాళ్ళ పట్ల ద్వేషంగా ఉండటం జరుగుతుంది. ఇది హాలుసినేషన్స్. ముఖ్యంగా ఆడిటరీ హాలుసినేషన్ అనేది ఈ సైకియాట్రిక్ ప్రాబ్లమ్ కామన్గా మనం చూస్తున్నాం. ఆడిటరీ హాలుసినేషన్ కాకుండా విజువల్ హాలుసినేషన్, అంటే ఎవరో కనపడుతున్నారు, బొమ్మలు కనపడుతున్నాయి, లేకపోతే మనుషులు కనపడుతున్నారు, లేకపోతే జంతువులు కనపడుతున్నారు, అంటే ఏమి లేకపోయినా ఏవో కనపడుతున్నట్టు వాళ్ళు ఊహించుకుంటారు. ఇవి యూజువల్గా ఆర్గానిక్ సైకోసిస్లో చూస్తున్నాం. అంటే ఆర్గానిక్ సైకోసిస్ అంటే ఏదైనా తల్లో ఏదైనా ప్రాబ్లం ఉందా, హెడ్ ఇంజురీయా, ఫీవరా, లేకపోతే ఫిట్స్ ఇవి వచ్చిన తర్వాత, లేకపోతే తెల్లో ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉండి ఆ డిసీజ్ వలన వీళ్ళకి విజువల్ హాలుసినేషన్స్ అనేది ఉండటం జరుగుతుంది. ఇంకోటి ఆడిటరీ హాలుసినేషన్ కానీ విజువల్ హాలుసినేషన్ కానీ కొంతమంది చెవి వినికిడి లోపం వచ్చినప్పుడు చెవిలో మాటలు వినపడతాయి అనేది డెవలప్ చేసుకోవచ్చు. కొంతమంది చూపు తగ్గుతున్నప్పుడు విజువల్ హాలుసినేషన్స్ అనేవి రావచ్చు. సో ఇవి మెయిన్ ఆడిటరీ, విజువల్. ఇవి కాకుండా టాక్టైల్ హాలుసినేషన్, అంటే చర్మం మీద ఏదో పాకుతుంది, ఏదో తిరుగుతుంది, ఏవో పురుగులు పాకుతున్నాయి అనేవి చాలామంది చెప్తున్నారు. ఆల్కహాల్ విత్డ్రాల్లో చాలామందికి డెలీరియం అంటాం. ఆ డెలీరియం కండిషన్లో ఇలాంటి ఫీలింగ్ అనేది పేషెంట్ టాక్టైల్ హాలుసినేషన్. ఇంకోటి అంటే కొకైన్ లాంటి అలవాటు ఉన్న వాళ్ళు కొకైన్ ఆఫ్ చేసినప్పుడు ఇలాంటి టాక్టైల్ హాలుసినేషన్స్ అనేది చూస్తుంటాం. ఇంకోటి గస్టేటరీ హాలుసినేషన్, అంటే టేస్ట్ మారిందనో లేకపోతే టేస్ట్ బాగాలేదనో, సో వాళ్ళంతటా వాళ్ళు అలాంటి భ్రమలకు లోన్ అవుతుంటారు. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హాలుసినేషన్. నెక్స్ట్ డిజార్గనైజ్డ్ బిహేవియర్, అంటే ఇంతకుముందు బాగుండేవాడు ఇప్పుడు స్నానం చేయట్లేదు, లేకపోతే పనికి వెళ్ళట్లేదు, ఎవరితో కలవట్లేదు, ఏదో పరధ్యానంగా ఉంటున్నాడు, అతనిలో అతనే ఏదో ఆలోచించుకుంటూ ఉంటున్నాడు. సో బిహేవియర్ పరంగా అంటే పని లేకుండా ఏదో ఒకటి వాండరింగ్ తిరగటం, బయటికి వెళ్ళిపోవటం, తిరగటం, అసందర్భంగా మాట్లాడడం, ఇలాంటి డిజార్గనైజ్డ్ బిహేవియర్. అంటే ప్రీవియస్గా బాగున్న వ్యక్తి సడన్గా ఇట్లా బిహేవియర్లో మార్పు వచ్చిందని డిజార్గనైజ్డ్ బిహేవియర్ అంటే. సో డెల్యూజన్స్, హాలుసినేషన్, డిజార్గనైజ్డ్ బిహేవియర్, ఈ మెయిన్ ఈ మూడిట్లో ఏది ఉన్నా లేకపోతే ఈ మూడు ఉన్నా సైకోసిస్ కింద మనం నిర్ధారించడం. ఇందాక అనుకున్నట్టుగా సైకోసిస్లో రెండు రకాలు ఉంటాయి. అంటే ఫంక్షనల్ సైకోసిస్ అని అంటాం, ఆర్గానిక్ సైకోసిస్ అని. ఫంక్షనల్ సైకోసిస్కి ఎగ్జాంపుల్స్ అంటే స్కిజోఫ్రీనియా. ఇంతకుముందు మన వీడియోలో స్కిజోఫ్రీనియా గురించి తెలుసుకున్నాం. అంటే వాళ్ళకి చెవిలో మాటలు వినిపించడం, అనుమాన పడడం, ఎవరో నన్ను తరుముతున్నారో, లేకపోతే ఎవరో నన్ను గమనిస్తున్నారో, కెమెరాలు ఉన్నాయి, ఎవరో నన్ను చూస్తున్నారు, లేకపోతే నా ఆలోచనని బయట వాళ్ళు తెలుసుకుంటున్నారు, ఇలాంటివి చెప్తుంటారు. ఇది కాకుండా కొన్ని రకాల మేనియా అంటాం. మేనియాలో ఏంటంటే వాళ్ళకు వాళ్ళు గొప్పగా ఊహించుకోవటం, నేనే గొప్ప, నేను దేవుడితో సమానం, నేను ఏదైనా చేయగలను, గ్రాండియోస్ డెల్యూజన్. అంటే ఈ మేనియాలో ఈ గ్రాండియోస్ డెల్యూజన్స్ ఉంటాయి. కొంతమంది సివియర్ డిప్రెషన్లోకి వెళ్ళినప్పుడు నిహిలిస్టిక్ డెల్యూజన్స్ ఉంటాం. అంటే ఏంటంటే నా పని అయిపోయింది, నా శరీర భాగాలు ఏం పనిచేయట్లేదు, ఈ ప్రపంచం అంతం అవబోతుంది, ఇలాంటి ఒక డెల్యూజన్స్ అనేది ఈ డిప్రెషన్, సివియర్ డిప్రెషన్లో వాళ్ళు చూస్తున్నారు. ఇంకొంతమందిలో ఏంటంటే ఆల్కహాల్, ఈ ఉదాహరణకి ఎక్యూట్ సైకోసిస్ అంటాం. సో సడన్గా బాగున్న వ్యక్తి ఒక రెండు మూడు రోజుల నుంచో లేకపోతే వారం నుంచో ప్రవర్తన పరంగా మార్పులు వచ్చినాయి. అంటే అనుమానాలు, భ్రమలు, భ్రాంతులు, అంటే అప్పటిదాకా బాగుంటారు, ఏదో ఇబ్బంది వచ్చింది, అంటే ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ, లేకపోతే భార్యాభర్తలతో ఇబ్బందులు కానీ, లేకపోతే వ్యాపార సమస్యలు కానీ, ఏదైనా స్ట్రెస్సార్ ఉన్న తర్వాత సడన్గా ప్రవర్తనలో మార్పు రావడం, ఈ డెల్యూజన్స్ కానీ హాలుసినేషన్స్ కానీ ఇవి డెవలప్ అయితే ఎక్యూట్ సైకోసిస్ అంటాం. సో ఎక్యూట్ సైకోసిస్, స్కిజోఫ్రీనియా, ఈ డెల్యూజన్ డిజార్డర్, అంటే అనుమానం, ఇందాక చెప్పిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనుమానాలు ఉంటాయి. సో వాటిల్లో ఏదున్నా కూడా డెల్యూజన్ డిజార్డర్ అంటాం. సో ఎక్యూట్ సైకోసిస్ కానీ, స్కిజోఫ్రీనియా కానీ, డెల్యూజన్ డిజార్డర్ కానీ, ఇవన్నీ ఫంక్షనల్ సైకోసిస్. ఆర్గానిక్ సైకోసిస్ అంటే ఇందాక అన్నట్టుకు ఏదైనా అలవాట్లు ఉన్నా కానీ, ఆల్కహాల్ కానీ,
వేరే సబ్స్టెన్స్ అబ్యూజ్ ఉన్నా కానీ లేకపోతే డెలీరియం అంటాము, డిమెన్షియా అంటాము, వీటిల్లో కూడా కొన్ని మానసిక పరంగా ప్రాబ్లమ్స్, సైకోటిక్ లక్షణాలు మనం చూస్తున్నాం. సో ఇవి సైకోసిస్ గురించి బ్రీఫ్గా. ఇవి కాకుండా సైకోసిస్ ముఖ్య లక్షణం ఏంటంటే పేషెంట్కి ఇన్సైట్ ఉండదు. ఇన్సైట్ అంటే ఏంటంటే తనకి ప్రాబ్లం ఉందని అవగాహన లేకపోవడం. అంటే నాకేం లేదు, నన్ను వీళ్ళు ఊరికే తీసుకొచ్చారు, అంటే ఎవరైనా అటెండెంట్ తీసుకొచ్చినా కూడా నన్ను ఊరికే తీసుకొచ్చారు, నాకు అసలు ఏం ప్రాబ్లం లేదు, నేను అంతా బాగానే ఉన్నా, వీళ్ళకే ప్రాబ్లం, ఇలా మాట్లాడు. అంటే ప్రవర్తన పరంగా ఇబ్బంది ఉన్నా లేకపోతే వాళ్ళకి అనుమానాలు భ్రమలు ఉన్నా అవి నిజమనే ఇదిలోనే ఉండి నాకేం లేదు, వీళ్ళే ఏదో చేస్తున్నారు, నన్ను అనవసరంగా నాకేదో పిచ్చోడిని చేస్తున్నారు అని ఆ ఇదిలో ఉంటారు. సో ఇన్సైట్ అనేది లేకపోవడం సైకోసిస్లో ముఖ్య లక్షణం. దాంతోపాటు రియాలిటీ ఓరియంటేషన్, ఇందాక అన్నట్టుగా ఏది నిజం ఏది అబద్ధం తెలుసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉండదు. అంటే వాళ్ళు అనుకున్న భ్రమలు భ్రాంతులు నిజమని అనుకుంటాం, అంటే వాళ్ళని ఏదో చేస్తారనో లేకపోతే వాళ్ళకి వినపడని ఆ వాయిసెస్ కానీ ఆ బిలీఫ్స్ కానీ నిజమనే ఇదిలో ఉండి వాళ్ళు ఎంత చెప్పినా కన్విన్స్ అవ్వరు. సో రియాలిటీ ఓరియంటేషన్ ఈ సైకోసిస్లో ఉండదు, ఇన్సైట్ ఉండదు. ఇంకోటి పర్సనాలిటీ డిటోరేషన్, అంటే బాగుండే వ్యక్తి సడన్గా పని చేసుకోలేకపోవటం, లేకపోతే స్నానం చేయకుండా ఉండటము, శుభ్రత తగ్గిపోవటం, నలుగురిలో కలవకపోవటం, స్లోగా పర్సనాలిటీ డిటోరేషన్ అనేది జరుగుతుంటుంది. సో ముఖ్యంగా సైకోసిస్లో ఇవి చూస్తాం. ఇలాంటివి లక్షణాలు ఏదైనా ఉన్నా లేకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా అటెండెన్స్ వాళ్ళ కుటుంబీకులో కానీ ఎవరైనా చూస్తే ఇవి సైకియాట్రిస్ట్కి తీసుకొస్తే మందులు పెట్టడం వల్ల ఈ సైకోసిస్ లక్షణాలని కంట్రోల్ చేయొచ్చు. అన్లెస్ ఇది ఫంక్షనల్ సైకోసిస్ అంటే ఇంప్రూవ్ అవుతారు. ఏదైనా ఆర్గానిక్ సైకోసిస్ అంటే దాని ప్రైమరీ కండిషన్ కూడా ట్రీట్ చేయడం అవసరం. ఇది సైకోసిస్.